ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాట రాసి వారికి ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి అదే కోణంలో అమ్మకానికి పెట్టినటువంటి స్థలం కానీ పొలం కానీ వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది ఒక్కరోజులో తేడాలో అమ్మును పోయేటటువంటి పొలం ఒక్కరోజులో జరిగినటువంటి ఈ కరోనా విపత్సం వల్ల అది వాయిదా పట్టడం జరుగుతుంది శుభకార్యాలు చేయాలని చెప్పి భావిస్తారు అందుకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు ఇక మధ్య మాట్లాడుకొని పెళ్లి తాంబూలం నిశ్చయమేందని చెప్పని భావిస్తారు అదే కోణంలో పెళ్ళికి అవసరమైనటువంటి కళ్యాణ మండపం కూడా బుక్ చేస్తారు ఇంతలోకి ఉపద్రవం రావటం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడటం వివాహం వాయిదా వేయాల్సిన పరిస్థితి రావటం మీ మానసిక వేదనకి కారణమవుతుంది పైగా కళ్యాణ మండపానికి కట్టిన డబ్బులు ఇవ్వం పొమ్మని చెప్పారు అవతల వాళ్ళు మీరు చేసుకుంటే కళ్యాణం చేసుకోండి కరోనాతో మాకు సంబంధం లేదు మా కళ్యాణ మండపానికి మీరు కట్టిన డబ్బులు మాత్రం వాపస్ ఇవ్వం అని స్పష్టంగా చెప్పేస్తారు ప్రతి విషయంలోనూ కొద్ది కోణంలోనూ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటమే కాకుండా మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఇద్దరిది ఒకే మాట కావటం మానసిక సంతోషానికి కారణమవుతుంది మీ పక్క పోర్షన్లో ఉన్నవాళ్ళు లేదా మీ అపార్ట్మెంట్ ఇంకో పోర్షన్లో ఉన్నవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు నిత్యం ఘర్షణ మీకు చికా గలికి అంశంగా మారుతుంది ఈ లాక్డౌన్ కూడాను వాళ్ళిద్దరు మధ్య రోజుకు రెండు గంటలు ఉండే తగాదా రోజుకు పద్దెనిమిది గంటలకు మారుతుంది ఇది ఎక్కడ కరం రా దేవుడా అని మీరు ఎంతగానో చిరాకు పడతారు జన్మ సంబంధించిన పుస్తకాల్ని వెతికి తీసుకొచ్చి పిల్లలకిచ్చి అందులో ఉన్నటువంటి ప్రామాణికమైన అంశాలను తెలియజేస్తారు జన్మనాలజీ లేకపోతే మనం ఎందుకు పనికిరాము అని పిల్లలకి తెలియజేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎవరితోడైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు లాంగ్వేజ్ మీద మీకు ఉన్నటువంటి పట్టుదల వల్ల అద్భుతమైనటువంటి గ్రంథరచన చేయగలుగుతారు అదే కోణంలో ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి జీతం పూర్తిగా రావట్లేదు ఈ నేపథ్యంలో ఎన్నాళ్ళైన చిల్లర కొట్టులో ఇతరత్ల చోట్ల బాకీలు పెడతాం అని బాధపడతారు అదేవిధంగా మద్యమం అలవాటు ఉన్న వాళ్ళకి నరకం కనిపిస్తుంది మద్యం షాపులు తెలిసినా కానీ అవి డబల్ రేట్లో ఉంటాయి ఒకరోజు సంసారం గడవడానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఒక్క బాటిల్కే సరిపోతుంది ఇలాంటి హ్యాబిట్స్ మానుకోవడం చెప్పదగిన సూచన శుభకార్యాల విషయంలో కూడాను ఆచిదూచి నిర్ణయాలు తీసుకోండి తక్కువలో వస్తుంది కదా పెద్దగా కట్టం ఉండగట్లేదు కదా వాళ్ళకే ఇద్దామని ఆర్థికంగా లోభి పరిస్థితి మాత్రం తెలుసుకోవద్దు ఎందుకంటే అలా ఆఫర్ చేస్తున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఖచ్చితంగా అవి లోపాలు కలిగి ఉంటాయి మీ భార్యాభర్తలు ఇద్దరు చూసి నిర్ణయం తీసుకోండి మంచి సంబంధం ఇవ్వండి అవసరమైతే వాళ్ళకి కావాల్సినటువంటి లాంఛనాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు తగాదా పడకుండా ఓర్చుకొని వాటిని కూడా సమర్పించి కన్యాదానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈనాడు ఓ పది రూపాయలు ఎక్కువైతాయని మనం భావిస్తే భవిష్యత్తులో బిడ్డ జీవితాంత బాధపడాల్సి వస్తుంది వ్యసనపుర్లకి పిల్లల్ని ఇవ్వద్దు వాళ్ళ వాళ్ళ యొక్క వ్యసనాలు ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటో పెళ్లి సంబంధం కుదరకముందు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోండి ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తయతో సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీతాపర ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫద్ధాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులతోటి చక్కగా స్వామివారికి దీపారాధన చేయటం వల్ల అఖండమైనటువంటి మంచి ఫద్ధాలు సంప్రాప్తిస్తాయి